అందరికీ నమస్కారం అండి. నా పేరు లాల వెంకటరమణారావు. నాతోడు మండలం బీజేపీ అధ్యక్షులుగా నా బాధ్యత. గత 3 సంవత్సరాల క్రితం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని గతంలో కట్టెలతో వంట చేసుకునేవారు. ఆ వచ్చే పొగ కాలుష్యం వల్ల అనేకమైన భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని దృష్టిలో పెట్టుకొని ఉజ్వల యోజన అనే పథకం ద్వారా ఫుల్ గ్యాస్ సిలిండర్, పొయ్యి, రెగ్యులేటర్ మొత్తం సెట్ మొత్తం కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి వారు మంచి సంకల్పం చేశారు. గతంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ మధ్యకాలంలో అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు పేద ప్రజలని ఉచితంగా ఇస్తారని చెప్పి 1,015 రూపాయలు కూడా తీసుకొని ఇస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి ఆ మండల గ్యాస్ ఏజెన్సీ వారు కూడా వారికి అండదండలు ఇస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. పక్కగా పూర్తి సమాచారంతో మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ లబ్ధిదారులు ఇచ్చిన రిపోర్టును మేము కేంద్ర మంత్రి గారు ఈ మధ్య విశాఖపట్నం వస్తున్నారు, కేంద్ర ఇంధన శాఖ మంత్రులు వారి దృష్టికి పెట్టడం జరుగుతుంది. ఈ గ్యాస్ ఏజెన్సీలు తొలక లైసెన్స్ను కూడా వారు రద్దు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇందులో అనుమానమే లేదు. మండల ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఇబ్బంది పెడితే నా ఫోన్ నెంబర్ 9849257449 ఈ నెంబర్ నాకు ఫోన్ చేయండి. వెంటనే మేము రావడం జరుగుతుంది. పక్కా సమాచారంతో మేము మీకు అందుబాటులో ఉంటాం. మేము అలా కాని పక్షంలో తదుపరి చర్యలు మా రాష్ట్ర జిల్లా నాయకులు దృష్టిల ద్వారా మేము కేంద్ర పెద్దలు తీసుకువెళ్తాం. ఏ పేదవర్గం నుంచి అయినా సరే డబ్బులు తీసుకుంటున్నారనే సమాచారం మళ్ళా రిపీట్ అయితే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు. నమస్కారం.